thank under the Honorable Police Department or Honorable Minister Gari for having the day today. Because గెలవలసిందిగా కోరుకున్నా చాలా ఉత్సాహంగా వచ్చిన రన్నర్స్ కి మమతా గారు పర్యావరణం పైన ఒక పాట పాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. పాల్గొంటున్న మా ప్రియమైన మరి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికి కూడా ముందుగా బిగ్ హై టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మహిళల భద్రతని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. అయితే ఈ ఈవెంట్ ని ఆ రోజు అయితే కొంత ఒత్తిడి అవుతుందని తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు నిర్వహించుకుంటానికి అని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మహిళల భద్రత అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన అంశం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరమే పెద్ద ఎత్తున మహిళల భద్రత కోసం రక్షణ కోసం అని చెప్పి షీ టీమ్స్ ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా మరి మహిళల కోసం అని చెప్పి షీ టీమ్స్ ని ఏర్పాటు చేశాం. అంతకుముందు మరి పోకిరిల బెడద కానీ లేదా అమ్మాయిల్ని బనాయించేవాళ్ళు కానీ లేదా మహిళల మీద ఆకృత్యాలు చేసేవాళ్ళు కానీ లేదా ఇతరత్ర మహిళల మీద దాష్టికాలు చేసే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కేసీఆర్ గారు ఒక సింహ స్వప్నంగా మారి ఈ రాష్ట్రంలో మరి మిగతా రాష్ట్రాల్లో చూస్తే చాలా చోట్ల చాలా ఆకృత్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో మహిళల మీద క్రైమ్ తగ్గించడానికి ఒక ప్రధానమైన ఫోకస్ ను పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రధానంగా హైదరాబాద్ మహానగరం అక్కడ కొన్ని లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టాం. దాని తర్వాత మిగతా సిటీలు కూడా విస్తరించి షీ టీమ్స్ ను కూడా బలోపేతం చేసి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ మహిళకైనా ఆపద వస్తే మరి ఒక్క ఫోన్ కాల్ తోని అక్కడ పోలీసులు వాలిపోయే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పనిచేస్తా ఉన్నాయంటే అది కేసీఆర్ గారి గొప్పతనం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.